బుల్లితెర ప్రేక్షకుల్నే కాదు వెండితెర ప్రేక్షకుల్ని సైతం యాంకర్గా యాక్టర్గా అలరిస్తున్న ప్రదీప్ తాజాగా తనలోని మానవీయ కోణాన్ని బయటపెట్టాడు. ప్రస్తుతం ప్రదీప్ జీ తెలుగులో సరిగమప షో చేస్తున్నారు. ఈ సింగింగ్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్లో పవన్ కళ్యాణ్ ఒకరు. తనదైన గొంతుతో మొదటి నుంచి పవన్ అందరినీ ఆకట్టుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఆర్థిక పరిస్థితి అనుకున్నంత బాగోదట. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రదీప్ అతనికి చదువుకు కావాల్సిన ఖర్చును స్వయంగా భరిస్తానని స్టేజ్ మీద నుంచి ప్రామిస్ చేశారు. దీంతో జడ్జిలు మెంటర్స్తో పాటు మిగిలిన వారంతా నిలబడి చప్పట్లు కొట్టి అతన్ని అభినందించారు. నిజంగా ప్రదీప్ చేసిన ఈ సాయం ఒక కుటుంబానికి జీవితకాల విలువైనది. యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వ్యాఖ్యాతగా తనదైన పంచులు, సెన్స్ ఆఫ్ హ్యూమర్తో అదరగొట్టే ప్రదీప్ సుమో తర్వాత గొప్ప యాంకర్గా పేరు సంపాదించుకున్నారు. పైగా ప్రదీప్ ప్రస్తుతం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో తొందరలోనే థియేటర్స్లోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కనుక ఖచ్చితంగా విజయం అవుతుంది అనుకుంటే ప్రదీప్ హీరోగా కంటిన్యూ అవుతాడు. ఎలాగూ తన సినిమా సూపర్ హిట్ అవుతుందనే ధీమాలో ఉన్నాడు ప్రదీప్. ఇక ప్రదీప్ అభిమానులు కూడా ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నారు. మున్నా దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో ప్రదీప్ లవ్ గురుగా కనిపించనున్నాడు. ఈ చిత్రంలోని నీలి నీలి ఆకాశం పాట ఆల్ టైమ్ హిట్ అయింది. ఈ సినిమా జనవరి 29 విడుదలకు సిద్ధంగా ఉంది. మరి ఈ రోజు దీనికి సంబంధించిన ట్రైలర్ రాబోతున్న సందర్భంలో మరి ప్రదీప్ నిజంగా హీరోగా సక్సెస్ అవుతాడా? ఎందుకంటే గతంలో యాంకర్లు చాలామంది సినిమాలు చేశారు కానీ తుడుచుకుపెట్టిపోయారు. కానీ ఇప్పుడు ప్రదీప్ సంవత్సరమైనా సినిమాని రిలీజ్ చేయకుండా ఓటీటీకైనా కనీసం థియేటర్లో సినిమా చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అత్యంత తన సినిమా మీద నమ్మకమా లేకపోతే తెర మీద తనను చూసుకోవాలన్న ఆశ తెలియదు. కానీ ఈరోజు సినిమా భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ప్రదీప్ది తేలిపోబోతోంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.